అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత ప్రసాద్, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు కార్యదర్శులు సత్యవతి, పాతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో అంగన్వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేసే ప్రయత్నం ఆపేయాలని అన్నారు. ప్రాథమిక పాఠశాల విలీనాన్ని ఆపాలి. అంగన్వాడీలకు నాణ్యమైన మొబైల్ వెంటనే ఇవ్వాలి. అంగన్వాడీలకు నాణ్యమైన మొబైల్ ఫోన్లు వెంటనే ఇవ్వాలి. అంగన్వాడీలకు నాణ్యమైన మొబైల్ ఫోన్లు వెంటనే ఇవ్వాలి. అంగన్వాడీ సెంటర్లకు నెలకు ఒక గ్యాస్ సిలిండర్ ధరను సరఫరా చేయాలి. అంగన్వాడీ సెంటర్లకు నెలకు గ్యాస్ సిలిండర్ను అంగన్వాడీల ఐక్యత అంగన్వాడీల ఐక్యత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. అందులో భాగంగా మా సిఐటి నాయకులు మేము అంత పోరాటాలు చేసి మా సమస్యలు మేము హక్కులు కొన్ని సాధించుకున్నాము. కాకపోతే మాకు సంతృప్తికరంగా లేదు. ఇంకా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మెయిన్ సెంటర్ మినీ వర్క్ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా చేయాలి. 400 జనాభా ఉన్న మినీ టీచర్ని మెయిన్ టీచర్లుగా చేయాలి. ఆయాలు ప్రమోషన్ ఉన్న వాళ్ళు రాజకీయ దగ్గర పోయి సంతకాలు పెట్టుకొని రావడం ప్రభుత్వము ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది మా జీవో ప్రకారం మేము సమస్యలు పోరాడి మేము జీవో తెచ్చుకున్నాము. మేము అర్హత ఉన్న అంగన్వాడీ ఆయాలకే ఇవ్వాలి అని అనేక సార్లు పోరాటం చేస్తే మా జీవోను కానీ ఈనాడు రాజకీయ నాయకులు వ్యతిరేకంగా విరుద్ధంగా పక్కన పెట్టి నాయకుల దగ్గర సంతకాలు పెట్టించుకొస్తేనే మేము హెల్పర్ ప్రమోషన్ ఇస్తున్నాము అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాకపోతే మేము రిటైర్డ్ అయినప్పుడు బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి. సగంతో సగం పెన్షన్తో కూడిన పెన్షన్ ఇవ్వాలి. ఇది 62 సంవత్సరాల వయసు మాకు పర్మనెంట్ చేయాలి. రిటైర్మెంట్ 62 సంవత్సరాలకి 50 సంవత్సరాలు ప్రమోషన్ హెల్పర్ ప్రమోషన్కి 50 సంవత్సరాలు పెంచాలి. అదేవిధంగా నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ సందర్భంగా కళ్యాణదుర్గం సిఐటి అనుబంధంతో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ కార్యదర్శి జి పాతక్క మాట్లాడుతున్నాను, తెలియజేస్తున్నాను. ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరియు సిఐటి అనుబంధం ఆధ్వర్యంలో అంగన్వాడీల కోరికల దినోత్సవం సందర్భంగా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా అంగన్వాడీలను ప్రభుత్వాలుగా ఉద్యోగులుగా గుర్తించాలని అనేక సార్లు ఆందోళన చేసినాం. అయితే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలను అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును కూడా ఏ ఒక్కరు కూడా అమలు పరచడం లేదు. కావున ఈ ధర్నా సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇస్తూ నెలకు 26,000 జీతం ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇచ్చి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ చేయాల్సి ఉంటే చాలా కష్టంగా ఉంది. ఈరోజు వీళ్ళకి 2017 నుంచి కూడా టీఏ బిల్లులు అందడం లేదు. అలాగే ఈరోజు గర్భవతులకు బాలింతలకు వండి అన్నం వండి ఎక్కడే పెట్టమంటున్నారు. అక్కడ వండి పెట్టడం మాకేమీ ఇబ్బంది కాదు. కానీ ఈరోజు గ్యాస్ ధరలు చూస్తా అంటే చాలా విపరీతంగా ఉన్నాయి. అయితే గ్యాస్ ధరలు గ్యాస్ కొనలేక ఈరోజు అంగన్వాడీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలా, గర్భవతులకు బాలింతలకు అన్నం
అక్కడే అంగన్వాడీ సెంటర్లో వడ్డీ పెట్టాలంటే ప్రభుత్వం ప్రతి నెల ఒక సిలిండర్ను అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు అందించాలని మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు మొబైల్స్ అనేటివి ఉన్నాయి. నాసిరకం మొబైల్ ద్వారా అనేక యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మొబైల్ సరిగ్గా పనిచేయడం లేదు. ఈరోజు పోషన్ ట్రాకర్ యాప్ మరియు వైఎస్ఆర్ యాప్ల ద్వారా ఈరోజు అన్నీ మీరు ఏదైతే చేస్తుంటారో అవన్నీ కూడా అప్లోడ్ చేయమంటున్నారు. కనీసం అప్లోడ్ అయ్యే పరిస్థితి లేదు. దాని మీద అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఈరోజు పీడీలు కూడా మాకే పనిచేయడం లేదు, ఏదో రకంగా చేయండి అంటున్నారు. అంటే వాళ్ళకే ఈరోజు అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఈ సమస్య ఉంది. కాబట్టి వెంటనే ఈ సమస్యలు అన్నిటి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి అంగన్వాడీలలో అందరితో కలిసి ఈరోజు సిఐటి మరింత ఉద్యమాన్ని తీవ్రతరం చేసి అన్ని కలెక్టర్ కార్యాలయం ముందర ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.